విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. అర్హులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్ల మండల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి పులిరాజు, ఎండిఓ వెలుగు, సిబ్బంది పాల్గొన్నారు. నేనే పట్టుకుంటాను, వాళ్ళు చదివిస్తానని చెప్పేసి 15,000 రూపాయలు వేసి పుస్తకాలు ఇచ్చి, పలకలు ఇచ్చి, వాళ్ళకి బోట్లు ఇచ్చి, యూనిఫార్మ్లు ఇచ్చి అన్ని కూడా ఆయనే చేస్తున్నాడు. మీరు పిల్లల కోసం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, ఆరోగ్యంకి వస్తే మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు, ఆరోగ్యశ్రీలో పెడుతున్నారు, ఓ 1,000 రూపాయలు దానికి ప్రతిదీ కూడా అవసరమే పెడుతున్నారు. మరి వ్యవసాయం చూసుకుంటే ఇది కేంద్ర ప్రభుత్వం అని మేనిఫెస్టో అంటే అంకెల గారిది కాదు, అది ఒక పవిత్రమైన భగవద్గీత బైబుల్ మరియు కురాన్లా భావించి ఇచ్చిన వాటికి కట్టుబడి ఇచ్చిన హామీని తేదీ వారీగా అమలు చేయటకు క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి మొదటి సంవత్సరంలోనే 90% హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. స్వయం సహాయక సంఘాలతో ఉన్న మహిళల ఆర్థిక ఇబ్బందులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కల్లారా చూసి చరించి ఎన్నికల రోజు వరకు అంటే 11/4/2019 నాటికి అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల మీరేం చేయాలి, కుటుంబం అభివృద్ధి కోసం, భవిష్యత్తు మీ ఆర్థిక అవసరాలు ఆర్థికంగా అభివృద్ధి చేద్దాం కోసం అని చెప్పి మీకు అక్కడ వేస్తున్నారు. జన ఎవరో ఒకరు చెప్పినట్టుగా ఇదిగో నేను ఇంకా ఏదో ఒకలాగా సంపాదించాలంటే నేను ఎన్ని రోజులు పెట్టా మిషన్ కోరుకుందాం అనుకున్నాను, కొనుక్కోలేకపోయాను, ఈ రోజు చేసి డబ్బులతో నేను మిషన్ కోరుకున్నాను, పక్కన కొడుతున్నాను, ఇంకా సంపాదిస్తున్నాను, నేను కోరుతున్నాను, ఎన్ని రోజులు పెట్టి మీ పొదుపు సంఘాల ద్వారా అందిస్తానని నిర్ణయం తీసుకుని దీనిని మన ప్రభుత్వం యొక్క ప్రధానమైన అంశంగా నవరత్నాల్లో చేర్చడం జరిగింది. అక్కా చెల్లెమ్మలకు అంటే ఈ మొత్తమును మీరే